అందరికీ ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ సల్మాన్ రాజు గారు ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందిస్తారు. వాక్యాన్ని అందించడానికి ముందు మనం ఒక పాట పాడుకుందాం. రమ్మను చున్నాడే సుప్రభు, రయమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి, ప్రయాస భారము మోసి పరితప ముందు వరకి, ప్రయాస భారము మోసి పరితప ముందు వరకి, ఏసే ప్రశాంతి మూలం, ఏసే చిరజీవనం, ఏసే ప్రశాంతి మూలం, ఏసే చిరజీవనం. రమ్మను చున్నాడే సుప్రభు, రయమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి. భయంకర పాపమునందు బ్రహ్మతో నిలిచెదవా, భయంకర పాపమునందు బ్రహ్మతో నిలిచెదవా, పాపము విడచి యేసు శాంతినే మది కోరవా, పాపము విడచి యేసు శాంతినే మది కోరవా. రమ్మను చున్నాడే సుప్రభు, రయమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి. అనుకూల సమయమునందు నీ మరణాలకించు, అనుకూల సమయమునందు నీ మరణాలకించు, రక్షణ దినమిదే తక్షణమే ప్రార్థించుము, రక్షణ దినమిదే తక్షణమే ప్రార్థించుము. రమ్మను చున్నాడే సుప్రభు, రయమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమున రండి. ప్రభువును రక్షకుడును నాయన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన దివ్యనామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకు మానదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాము. మత్తయి సువార్త 8:14-15. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. నీ వాక్యపు వెలుగులో నాతో మాతో మా అందరితో కూడా ప్రభువా మాట్లాడమని, నన్ను మమ్మల్ని ప్రభువా నీ వాక్కు చేత
సంధించమని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, నీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే బ్రతుకును జీవితాన్ని ప్రభువా మీరు దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన దివ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. ప్రేమైనటువంటి వారులారా, మరి మనం గత కొద్ది రోజులుగా మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి అద్భుతాలను మరి గురించి మనం ఒకదాని తర్వాత ఒకటిగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 4వ భాగమును మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురు అత్తను స్వస్థపరచడాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకునబోతున్నాం. ప్రేమైన వారలారా, ఇక్కడ జరిగిన విషయాన్ని నేను మీకు చెప్పాలని వివశీకరించిన తర్వాత ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నన్నెవరు ప్రేమించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఎంతకాలం ఈ రోగం చేత నేను బాధపడుతూనే ఉండాలి అని నీవు అనుకుంటున్నావేమో, ఇదిగో నా దగ్గరకు ఎవరు రావట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో, ఇదిగో ఇదే రోగంతో ఇదే వ్యాధితో ఇదే మరి సమస్యతో నేను కృంగిపోవలసిందేనా అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ఈ రోజున దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క వర్తమానము ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యము ఆయన చేయబోతున్నాడు. కాబట్టి దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నించాలని మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంలో కూడా మరి చక్కటి అద్భుతమైన అభిషేక ప్రార్థన ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మంచిది. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి దినాలలో మరి సమాజ మందిరంలో ఒక దయ్యమును ఆయన వెళ్ళగొట్టిన తరువాత మరి పేతురు మరి యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చి ఆయన్ను బ్రతిమలాడుకున్నాడు. మరి ఏమని అన్నాడంటే, అయ్యా మరి దయచేసి మా అత్త మరి జ్వరం వచ్చి చాలా బాధపడుతూ ఉంది, కాబట్టి నువ్వు వచ్చి మరి ఆమెను ముట్టి నువ్వు బాగు చేయాలి, లేకపోతే ఓ రండి మా ఇంటికి అని చెప్పని అడగటం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క పేతురు యొక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె అత్తను చూచాడు. ఆయన మరి ఆ యొక్క అత్తమ్మను ముట్టుకున్నాడు. వెంటనే జ్వరం మరి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె ఉపచారము చేయసాగింది అన్నమాట. ఈ మాటలు మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు అత్తను బాగు చేయడానికి గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల వరకు, అదే విధంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 29, 30, 31వ వచనాల్లోను, లూకా సువార్త 4వ అధ్యాయము 38 మరియు 39వ వచనాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మరి మనం కలిసి మరి అన్నీ క్రోడీకరించి అందులో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని మరి ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి వారలరా, ఇక్కడ ఈ పేతురు యొక్క అత్త అనే మాట మనకు కనబడుతుంది. పేతురుకు అత్త ఎవరు అని అంటే, మరి పేతురుకు పెళ్ళి అయిన తర్వాత అంటే తన భార్య యొక్క తల్లిగారే ఈ యొక్క మరి పేతురు యొక్క అత్త అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రేమైన వారలరా, పేతురు యొక్క అత్త ఎక్కడ ఉండాలి? పేతురు ఇంట్లో ఉండాలా, లేకపోతే తన భర్తతో పాటు తన పిల్లలతో పాటు ఉండాలా అని మనం ఆలోచన చేస్తే, ప్రేమైన వారలరా, మరి ఈమె అంటే పేతురు యొక్క అత్త పెళ్ళైంది, మరి ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆమెకు భర్త ఉన్నాడు. అయితే మరి ఆమె పేతురు ఇంటిలోకి ఆమె రావడానికి గల కారణం ఏంటంటే, ఈమెకు వచ్చినటువంటి యొక్క జ్వరాన్ని బట్టి మరి ఈ ఇంటికి పేతురు యొక్క ఇంటికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రేమైన వారు, పేతురు యొక్క అత్త బాధపడుతున్న విషయం దేనితో అని మనం ఆలోచన చేస్తే, ఆమె జ్వరము చేత బాధపడుతుంది అనే మాట మనకు కనబడుతుంది కదా. మత్తయి సువార్తలో మరి జ్వరం చేత బాధపడుతుందని, అదే రీతిగా మరి మార్కు సువార్తలో మరి జ్వరం చేత బాధపడుతుంది, మా లూకా సువార్తలో తీవ్రమైన జ్వరం చేత బాధపడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే జ్వరం అనేది శరీరములోని అనేకమైనటువంటి సమస్యలకు జ్వరం అనేది గుర్తండి. జ్వరం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి అంటే మనం ఆలోచన చేస్తే, ప్రేమైన వారలరా, మరి ఈమెకు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి ఈ తీవ్రమైనటువంటి చింత మరి ఈమె కలిగి ఉండొచ్చు. ఎందుకనంటే మరి ఆమె భర్త ఆమెను వదిలేశాడు,
ఆమె కన్న పిల్లలు కూడా ఆమెను వదిలేశారు. కాబట్టి ఈమె నా భవిష్యత్తు ఏంటి ఇలాగైపోయింది, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది అని ఆమె నిరాశతో నిస్పృహతో మరి ఆ యొక్క రోగాన్ని ఆమె తెచ్చుకుని ఉండవచ్చు. అంత మాత్రమే కాకుండా జ్వరం రావడం గల మరొక కారణం ఏంటంటే మనము తీసుకునే ఆహారము ద్వారా పానీయాల ద్వారా కూడా మనకు మరి జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణం మరి మారినప్పుడు కావచ్చు, లేకపోతే ఈ ఆహార నియమాలు ఏదైనా మార్చినప్పుడు కావచ్చు, మరి మనం తీసుకోకుండా ఉండేటువంటి నీటి విషయంలో కూడా మరి మినరల్ వాటర్ అలవాటైన వాళ్ళు సాధారణమైన వాటర్ తీసుకున్నప్పుడు, లేకపోతే మరి బోరింగ్ నీళ్ళు తీసుకున్నప్పుడు, కాలువ నీళ్ళు తాగినప్పుడు అట్లాంటప్పుడు కూడా సమస్య వస్తుంది. కాబట్టి జ్వరం రావడానికి మూడు కారణాల్లో తీవ్రమైన చింత కావచ్చు, ఆహార పానీయముల ద్వారా కావచ్చు, మూడవది వాతావరణం ద్వారా మార్పుల ద్వారా. ఎందుకనంటే మరి వర్షం బాగా పడ్డప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఎండ వేడి వల్ల కూడా కొన్నిసార్లు జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మరి నాలుగవ విషయం ఏంటంటే దయ్యము లేక సాతానుడు ఆవహించటం ద్వారా కూడా మరి ఆ యొక్క జ్వరం అనేది రావటం అనేది జరుగుతుంది అని మనం గుర్తించాలి. మరొకటి ఇంకొక విషయం ఏంటంటే ఐదవ విషయం, ప్రేమైన వార్లరా, శరీరంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక రుగ్మత, అంటే అర్థం ఏంటంటే మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఏర్పడింది అనుకోనండి, జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాలికి ముళ్ళు కుచ్చుకుని అది చాలా గాయమైపోయింది అనుకోనండి, అప్పుడు కూడా జ్వరం వస్తుంది. అదే రీతిగా చెయ్యికి ఏదైనా కానీ చిన్న సమస్య వచ్చింది అనుకోనండి, అప్పుడు కూడా జ్వరం వస్తుంది. లేకపోతే కిడ్నీకి సంబంధించిన సమస్య ఏదైనా ఉందనుకోనండి, అటువంటి అప్పుడు కూడా జ్వరం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. శరీరంలో ఏదైనా ఒక రుగ్మత, ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు ప్రేమైన వారలరా జ్వరం అనేది రావటానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని మనము గుర్తు చేసుకోవాలి. తర్వాత అసలు ఈమెకి ఎంతకాలం నుంచి ఉంది ఈ యొక్క జ్వరం అని మనం ఆలోచన చేస్తే మరి ఇక రాయబడి రెండు మూడు చోట్లలో ప్రేమైన వారలరా మరి మూడు సువార్తలలో కూడా ఎలా ఉందనంటే ఆమె జ్వరము చేత పడి ఉండెను అనే మాట మనకు కనబడుతుంది. అంటే ఈమె పేషెంట్ అయిపోయింది, ఒక రోజుతో పేషెంట్ అని చెప్పని చెప్పాం కానీ చాలా రోజులుగా ఈమె అదే సమస్య చేత బాధపడుతూ ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడనంటే మార్క్ సువార్తలో రాయబడిన ప్రకారము ఆయన ఆమె దగ్గరకు వచ్చాడంట. మరి లూకా సువార్త ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆమె చంతన నిలువబడ్డాడు అని చెప్పని మనం గమనిస్తున్నాం కదా. ఆ తర్వాత ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆమె చెయ్యిని ముట్టుకున్నాడంట. మరి మత్తయి సువార్త ప్రకారం, మార్క్ సువార్త ప్రకారం కూడా ముట్టుకున్నాడు అని చెప్పని రాయబడింది. లూకా సువార్త ప్రకారము మరి ఆ యొక్క జ్వరాన్ని ఆయన గద్దించాడు అని చెప్పని మనకు వ్రాయబడుతుంది. ఆ తర్వాత మార్క్ సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను లేవనెత్తాడు అనే విషయాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈమెను గురించిన అన్ని విషయాలు అంటే ఇప్పటి వరకు కూడా ఆమె ఏ రీతిగా మరి బాధపడుతోంది, ఆ జ్వరం చేత కారణం ఏంటి, ఎంతకాలం నుంచి బాధ అనే విషయాలన్నీ కూడా మనం గమనించాం. అయితే ఈమె స్వస్థత పొందడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మూడు విషయాలు నేను మీకు బోధించాలని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమైన వాళ్ళారా, మరి మార్కు సువార్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభులారు ఆమె దగ్గరకు ఆయన వచ్చాడు. లూకా సువార్త ప్రకారం చెంతకు వచ్చాడు, చెంతను నిలువబడ్డాడు. ప్రేమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు నీకు ఒకవేళ జ్వరం వచ్చిందంటే నిన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు నిన్ను ప్రేమించే వస్తారు కదా. అదేవిధంగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈమె దగ్గరకు రావడానికి, చెంతకు రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పేతురు యొక్క అత్తగారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రేమైన వారిలో ఒక అద్భుతమైన పాట ఉంది, అదేంటంటే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రివి నీవే యేసయ్యా కదా. ప్రేమైన వారలరా, మరి అందరూ విడిచిపెట్టినా కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిచిపెట్టాడండి కదా. ఈమె భర్త ఈమెను వదిలిపెట్టాడు, ఈమె పిల్లలు ఈమెను వదిలిపెట్టారు, అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె చెంతకు వచ్చాడు.
నీ చెంతకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, ఇదిగో నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అందరు కూడా నన్ను ద్వేషిస్తున్నారని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీ చెంతకు వచ్చాడు. ప్రియకుమారుడా, ప్రేమిన కుమార్తె, కాబట్టి నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన. అందుకే మరి యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే మనుషులు, లోకం అంటే మట్టి కాదు. కాబట్టి ప్రేమిన వారారా, ఆయన నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి పరలోకం నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు వింటూ ఉండగా ఆయన నీ ప్రక్కన నిలబడ్డాడు, ఆయన నీ చెంత నిలబడ్డాడు. నువ్వు జ్వరం చేతనే బాధపడుతుండొచ్చు, తలనొప్పి చేత బాధపడుతూ ఉండొచ్చు, కడుపు నొప్పి చేత బాధపడుతుండొచ్చు, చింత చేత నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ సమస్య ఏదైనా కూడా ఇదిగో నేను నమ్మిన నా దేవుడు ఆయన ఇప్పుడు నీ ప్రక్కన నిలబడ్డాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రియకుమారుడా, ప్రేమిన కుమార్తె, కాబట్టి ఆయన నీ చెంతకు వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు. ఇందులో యేసు క్రీస్తు ప్రభుల యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. రెండవ మాట ఏంటంటే, ప్రేమిన యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెయ్యిని ముట్టుకున్నాడంట. ప్రేమిన వాళ్ళరా, మన భారతదేశంలో అన్టచబిలిటీ లేకపోతే అంటరానితనం అనేది ఒకటి ఉంది కదా. ప్రేమిన వాళ్ళరా, మరి ముట్టుకోకూడదు అని. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జ్వరము చేత చాలా కాలంగా పడి ఉండినటువంటి ఆమెను, ఆమె దగ్గరకు వచ్చాడు, ఆమెను చూచాడు, ఆమె చేయిని ఆయన ముట్టుకున్నాడు. ప్రియకుమారుడా, ఆయన చేతులు మనం కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఆయన చేతులలో ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేతిలో స్వస్థత మనకు కనబడుతూ ఉంది. ఎందుకనంటే ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని దేవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటా ఉంది. అనంటే ఈ యొక్క విషయం మనకేం గుర్తు చేస్తూ ఉంది, ఆయన ముట్టుకోవటం, ఆయన స్పృశించటం, ఆయన తాకడం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మన కొరకే పొందిన ఆ యొక్క గాయాలను లేక ఆయన పొందినటువంటి ఆ యొక్క సిలువ శిక్ష మనకు కనబడతా ఉంది. ప్రియకుమారుడా, ప్రేమను కుమార్తె, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నిన్ను స్వస్థపరచడం కొరకు, నిన్ను రక్షించడం కొరకు, నీ పాపాన్ని కడిగి వేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి తాను గాయాలు పొందాడు. అందుకే ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఒకటి ఉంటా ఉంది, ఏంటంటే గాయాములన్ గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రేమిన వారులారా, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ నిమిత్తమే నా నిమిత్తమే ఆయన సిలువ శిక్షను ఆయన భరించాడు. ప్రియకుమారుడా, ప్రేమిన కుమార్తె, కాబట్టి ఆయన ముట్టుకోవటంలో ఆయన చేతిలో స్వస్థత ఉంది. ఎందుకంటే ఆయన చేతుల్లో మన కొరకై ఆయన గాయపరచబడిన యొక్క మరి మేకలు గొరుతూ ఉంటా ఉంది. కాబట్టి మన కొరకు గాయపరచబడిన ఆయన శిక్షను ఆ యొక్క మరి చేతులు ఆయన గాయాలు మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి కదా. ప్రేమైన వారా, మరి మూడో విషయం, మరి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె దగ్గరకు చేంజ్ చేశాడంటే, మరి మార్కు సువార్త ప్రకారము ఆమెను లేవనెత్తాడు. ప్రేమిన వల్లరా, అప్పటికి ఆమె చాలా కాలము నుండి, ఒకవేళ 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, 12 సంవత్సరాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ విసిగిపోయారు, భర్త విసిగిపోయాడు, పిల్లలు విసిగిపోయారు, ఆమె మనవండ్రు మనలను విసిగిపోయారు. అంటే ఆ యొక్క పరిస్థితులలో ఈమె అదే రోగంతో పేతురు ఇంటికి వచ్చినప్పుడు, తన అల్లుడి ఇంటికి వచ్చినప్పుడు, తన కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఆమె అక్కడ చాలా కాలంగా పడి ఉంటా ఉంది ఆ స్థితిలో. ప్రేమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రవచించాడు, వచ్చి ఆమెను చూచాడు, ఆయన మరి దగ్గరకు వచ్చాడు, నిలబడ్డాడు, జ్వరాన్ని గద్దించాడు, ఆమెను చేయిని ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత ఆమెను లేవనెత్తాడు. ప్రియకుమారుడా, ప్రేమను కుమార్తె, లేవనెత్తడానికి గల కారణం ఏంటంటే రోగముతో ఆమె పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ఆమెను లేవనెత్తుతూ ఉన్నాడు. ఈనాటి దినాల్లో ప్రియకుమారుడా, ప్రేమను కుమార్తె,
నీవనుకుంటూ ఉండొచ్చు. నీవు కూడా పడిపోయిన పరిస్థితుల్లోనే ఉండొచ్చు. పాపంలో కావచ్చు, రోగంలో కావచ్చు, నష్టంలో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ఇరుకులో కావచ్చు, లేకపోతే నరకానికి వెళ్తున్న ఆ యొక్క పరిస్థితులు, నీవు పడిపోయిన పరిస్థితుల్లోనే ఉండవచ్చు. ఇదిగో నాకెవరు లేరా, నన్ను లేవనెత్తే వారు ఎవరు లేరా, నాకు సహాయం చేయని వారు ఎవరు లేరా అని నీవు ఈరోజు దిగులు పడుతూ ఉంటున్నావేమో. కానీ నిన్ను లేవనెత్తడానికి యేసు క్రీస్తు ప్రభువు ఆయన లోకంలోనికి వచ్చాడు. ప్రియకుమారుడ, ప్రేమికుమార్తె, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన బలియాగము చేశాడు. ప్రియకుమారుడ, ప్రేమిన కుమార్తె, కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనను లేవనెత్తే దేవుడు. నిన్ను రక్షించడానికి నరకములను పడుకోకుండా నిన్ను లేవనెత్తడానికి వచ్చిన దేవుడు ఆయన. అటువంటి దేవాది దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా రోగాన్ని తొలగించు, ఇదిగో ప్రభువా నాకున్నటువంటి యొక్క అస్వస్థతను గద్దించు, ఇదిగో ప్రభువా నాలో ఉన్నటువంటి యొక్క పనిచేస్తున్న ప్రతి దురాత్మను వెళ్ళగొట్టు అని అడుగు. ఈరోజు ఇప్పుడే నీ చెంతన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, నీ ప్రక్కన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను తాకాలని, నిన్ను ముట్టాలని, స్వస్థపరచాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను లేవనెత్తాలని, ఇదిగో నిన్ను ఆయన కౌగిలించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో కూడా మరి సహోదరులు ప్రార్థన చేసినప్పుడు, మరి సంఘ పెద్దలు నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అతనిని లేవనెత్తును అనే మాట రాయబడింది. కాబట్టి ప్రియకుమారుడు, ప్రేమ కుమార్తె, ఇదిగో నీ కొరకు నేను ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను. ఇదిగో నీ సమస్య కొరకు నేను ఈరోజు విజ్ఞాపన చేయబోతున్నాను. దేవుడు తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. కాబట్టి ప్రియకుమారుడా, ప్రేమిన కుమార్తె, నీ సమస్య ఏదైనా ప్రభుతో ఇప్పుడు చెప్పుకో. దేవుడు నిన్ను దీవించాలని, ఆయన లేవనెత్తాలని, ఆయన నిన్ను తాకాలని, ముట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని తెలియజేస్తున్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రభా దేవ తండ్రి రాజా ప్రభా, మరి సమయంలో పేతురు అత్తను నీవు స్వస్థపరిచినటువంటి విషయాన్ని గురించి ప్రభా మేము నేర్చుకున్నాం. అవును ప్రభా, ఆమె దగ్గరకు వచ్చావు తండ్రి, మీకు స్తోత్ర. అవును ప్రభా, మమ్మల్ని ప్రేమించి ఇదిగో ప్రభా మా దగ్గరకు వచ్చిన దేవుడు నీవు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించిన దేవుడు నీవయ్యా, అయ్యా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇదిగో ప్రభా, ఆమె యొక్క చేయిని ప్రభా నీవు ముట్టుకున్నావు, నీ గాయాలలో స్వస్థత ఉన్నది. అవును ప్రభా, నీకు స్తోత్రాలు. మా పాప క్షమాపణ కొరకై అయ్యా ఇదిగో ప్రభా నీవు తండ్రి కలువరి శిలువలో మా పాప శిక్షణ మీరు భరించినందుకే మీకు స్తోత్రాలు. తల మీద ముళ్ళకిరటం, చేతుల్లో కాళ్ళలో మేకులు, ప్రక్కల్లో బలెపపోటు, శరీరం అంతే కూడా ప్రభా కొరడా దెబ్బలను ప్రభా నీవు భరించి మా కొరకే తన నీవు ప్రాణత్యాగం చేసినందులకే నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఆమెను నీవు అయా లేవనెత్తినందులకే మీకు స్తోత్రాలు. ఈరోజున్న ప్రభా పాపంలో పడి ఉంటూ, అయా రోగంలో పడి ఉంటూ, అయా నిస్పృహలో పడి ఉంటూ, నిరాశలో కూరుకుపోయి, బురద వంటి పరిస్థితుల్లో ప్రభ నీ బిడ్డల ప్రభా, ఆ యొక్క దొంగ ఊబిల ప్రభ కూరుకుని పోయి బాధపడుతున్నటువంటి నీ బిడ్డల ప్రభా, అయా నీ పాదాల చెంతకొచ్చే ప్రభా, ఈరోజున ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ కన్నీటితో ప్రభ ప్రార్థన చేస్తున్న ఈ యొక్క కుమారుల మీద మీరు దృష్టించమని, ఈ యొక్క కుమార్తె ప్రభ మీద ప్రభ నీవు దృష్టించమని, బిడ్డల ప్రభా నీవు తాకమని, ముట్టమని, స్వస్థతను తండ్రి బిడ్డలకు మీరు కలగచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి దయ్య పుదరాత్మ అంధకార సమన్ చేతబడి కీడు శక్తులరా యేసు క్రీస్తు నామంలో వెళ్ళి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. అయా బిడ్డకు మీరు నమ్మదనివ్వండి, అయాని కుమార్తెకు మీరు నమ్మదని, శాంతిని, సమాధానమును, ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రభువారికి స్తోత్ర. బిడ్డలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను మీరు తీర్చండి. అయా ఈ రోజున ప్రభా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రభా ఇన్ని బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రభువానికి స్తోత్ర. ఈ రోజున ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ప్రభా, ఇక నీ బిడ్డలను యేసు క్రీస్తు మొదటి నామంలో ఆశీర్వదించండి. మా ప్రభువానికి స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రభా నీ కుమారుడు ప్రభా చిన్నను బట్టి, అయా ఇదిగో ప్రభా నీ యొక్క బిడ ప్రభా నీకు తన మేడం గారిని బట్టి మీకు స్తోత్రాలు. అయా వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఇదిగో ప్రభా డోరతి మేడం గారిని బట్టి, అయా జేషన్ దేవరాజు అయ్య గారిని బట్టి, అయా ఇదిగో కుమారుడు పిట్టిని బట్టి ప్రార్థిస్తూ యేసు నామంలో అయా నీ బిడ్డలను మీరు దీవించండి. వారి యొక్క పనుల్లో ఇదిగో తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాలలో మీ దీవెన తెచ్చేసి అంతకంతకున్న ప్రభా నీ బిడ్డలను మీరు వర్ధల్లో చేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు ప్రభా ఆరోగ్యము ఆశీర్వాదమును దయచేసి రాజా, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునే ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతూ బ్రతిమలాడుతూ ఏసు నామంలో ప్రార్థన చేస్తూ నామ్మ తండ్రి,
ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మంచిది, అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క కార్యక్రమం మీకు మేలుకరంగా ఉన్నట్టయితే దయచేసి మీరు మాకు ఒక ఫోన్ చేసి తెలియచండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన. మీరు ఏదైనా సమస్య బాధపడుతుంటే దయచేసి తెలియచండి, మీ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మరి ఈ టీవీ కార్యక్రమాల కొనసాగింపునకు మరి మీరు ఏదైనా ఆశపడుతున్నట్టయితే సహకరించాలని దయచేసి నాకు ఫోన్ చేసి మీరు తెలియచేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.